లాభోక్తలకు ఉపయోగపడకుండా కేవలం ఓట్ల రాజకీయాలు చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఆ గృహ నిర్మాణం యొక్క నిధులు కానీ ఆ సౌలభ్యం కానీ దొరకలేదు. అందుకే కేసీఆర్ గారు ఆలోచించి ప్రతి పేదవాడికి నిజంగా పేదవాడికి ఇల్లు కట్టేయాలంటే అతను రూపాయి పెట్టుబడి లేకుండా కట్టుకోగలగాలి. నువ్వింత పెట్టుబడి పెట్టు నేను ఇంత ఇస్తానంటే అది అవినీతి పాలైంది కానీ నీతి పాలు కాలే. అందుకే ప్రభుత్వమే నిర్మాణం చేసి పేదలకు ఇవ్వాలనేది ఒక సంకల్పంతో చేస్తుండ్రు. ఇప్పుడు నన్ను చైర్మన్ చేయగానే భూమన చెప్తే నాకు ఇల్లు వస్తుందని అనుకోవడం పొరపాటు. అక్కడ ఒక విధానం రూపొందించబడ్డది. మనకెవరికి తెలియకుండా ఒక సంస్థ ద్వారానో వ్యక్తుల ద్వారానో సర్వే జరిగింది. ఆ సర్వేలో ఇప్పటికే గజ్వేల్ పట్టణంలో ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు ఉన్నది, ఎవరి పరిస్థితి ఏంటి అని ఒక అంచెల వారిగా ఒక క్రమ పద్ధతిలో దాన్ని తయారు చేసినటువంటి లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఎక్కడ ఉందంటే కలెక్టర్ల దగ్గరున్నది. ఆ కలెక్టర్లు తాళచేయలకు ఇచ్చిందంటే కేసీఆర్కి ఇచ్చారు. ఆ తాళచేయి ఇస్తే ఈడ లిస్ట్ వెళ్తుంది. ఈ లిస్ట్ వెళ్తే కింది నుంచి మిగతాక ఎవరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను గజ్వేల్ వరకే చెప్పగలుగుతా, జిల్లా మొత్తం చెప్పుకుంటాను. మా తమ్ముడు కానీ జిల్లాలో ఎన్ని ఎందుకు కడతారో ఇప్పటికీ నాకే తక్కువ నీకెంత చెప్పాలి అంటే మంజూరు ఇచ్చిందో తెలుసు కానీ ఎంతమంది నిర్మాణం చేస్తారో తెలియలే. ఇంకా ఇంకా ఒక సంవత్సరం పడితే కానీ నిర్మాణ వ్యవస్థ పూర్తి కాబడదు. ఇక్కడ నిర్మాణం అయ్యేటువంటి యొక్క 1200 గృహాలలో ఇప్పటికి 600 గృహాలు నిర్మాణం అయిపోయినాయి, పూర్తి అయినాయి. ఇంకా ఒక 4 మాసాలలో పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఏ ఊర్లో పెట్టుకోగినా ఇక్కడనే వచ్చి ఇక్కడో కిరాయకు ఉంటున్నట్టున్నారు. గజ్వేల్ పట్టణంలో నివాసం ఉండేటువంటి బిలో పావర్టీ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా తప్పకుండా గృహం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాలు ఎక్కడైనా బొమ్మ జరిగితే దాన్ని నేను సరిచేసేటువంటి బాధ్యత కానీ తప్పకుండా మీ అందరికీ నేను ఇప్పగలుగుతానటువంటి బాధ్యతను మాత్రం ఇవ్వలేము. ఒకవేళ మీరు నివాసం ఉన్నారు, మీకు ఇంకో గ్రామంలో ఇల్లుందా ఇంకో గ్రామంలో లేదా అనేది ఇక్కడ తెలియదు కదా. అది మీకున్నటువంటి ఆధార్ కార్డు ప్రకారంగా మీకున్నటువంటి ఇంకొక విధానంగా తెలుస్తుంది. కాబట్టి వాస్తవంగా గృహము లేనటువంటి బిలో పావర్టీలో ఉన్నటువంటి మీరు ప్రైవేట్ ఉపాధ్యాయులను తప్పకుండా మీకు ఇల్లు దొరుకుతుంది అనేటువంటి మాటను విశ్వసించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.